नमस्ते याक न्यूज़ को स्वागत नेनु मालमण्यम मुंदुगा हेडलाइंस वाडवाडला वैएसआर वर्धंती निवाळुलर्पिंचिन वैसीपी श्रेणुलु दिशा स्टेशन मुट्टडी नेपथ्यंलो टीडीपी नेतलु हाउस अरेस्ट जगन पै मंडिपड्ड महिला युवजन नेतलु డబ్బు భూములు అక్రమాస్తులపై వ్యామోహం లేదు టీడీపీ ఆరోపణలను తిప్పికొట్టిన విజయసాయి రెడ్డి రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టండి లేకుంటే మేమే బాగు చేసుకుంటాం జనసేన నేతల వినతి కోడి అయినా గొర్రె అయినా పందైనా పోటీలకు కాదేది అనర్హం గాజువాకలో పందుల పోటీ నిర్వహించిన ఆకతాయిలు ఇక వార్తల వివరాలు చూద్దాం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజ్ నియోజకవర్గంలోని సుజాతనగర్ వేపగుంటలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆదిప్రాజ్ మాట్లాడుతూ ప్రతి నిరుపేద హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయే మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు ఆరోగ్యశ్రీ పావలవడ్డి ఫీజ్ రియంబర్స్మెంట్ వంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసిన మహోన్నతమైన నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు తండ్రికి తగ్గ తనేడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో 95 వార్డ్ కార్పొరేటర్ ముమ్మన దేముడు వార్డ్ అధ్యక్షులు ఎల్బి నాయుడు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి ప్రజలకి ఏ విధంగా భరోసా కల్పించాలి అనేటువంటి అంశంలో ఒక నూతన వరవడిని సృష్టించి కొన్ని లక్షల మంది నిరుపేదలను డాక్టర్లుగా ఇంజనీర్లుగా తయారు చేసి కొన్ని కోట్ల మంది ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా 108 ద్వారా 104 ద్వారా ప్రాణాలు నిలబెట్టేటువంటి గొప్ప కార్యక్రమాలు రూపొందించినటువంటి మహానుభావుడు మరి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ రోజుకి కూడా చాలా ఇళ్ళల్లో మనం చూస్తే పూజ గదిలో అందరి దేవుళ్ళతో పాటు రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో కూడా పూజ గదిలో పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది అంటున్నది నేను తెలియజేస్తాను నిజంగా అటువంటి మహానేత మనం వింటూ ఉంటాం కొన్ని కళలు నిజమవుతాయి అని చెప్పి వింటూ ఉంటాం మరి రాజశేఖర్ రెడ్డి గారు కూడా బ్రతికొచ్చినట్టు అనేక సందర్భాల్లో కలలు వచ్చాయి నిజంగా ఆయన నిజంగా మళ్ళీ మన ముందుకు బ్రతికొస్తే ఎంతో ఆనందపడేటువంటి వాళ్ళు ఇవాళ తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంటారు కానీ వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారి లాంటి నేతని మళ్ళీ మనం చూడలేము అనుకునేటువంటి తరుణంలో మరి ఏదైతే ఆయన మరణించిన తర్వాత ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి తాలూకా ప్రతి ఆశయాన్ని కూడా వాళ్ళ ప్రజలకి అందిస్తూ ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు పేదవారి కోసం రైతుల కోసం ప్రశ్నించే వారిని అక్రమ అరెస్టులతో జగన్మోహన్ రెడ్డి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఏతలపాక సుజాత మండిపడ్డారు టీఎన్ఎస్ఎఫ్ తెలుగు మహిళ తెలుగు యువత విభాగాలు శాంతియుత నిరసనకు పిలుపునిస్తే హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు మహిళా రక్షణకై చేసిన దిశా చట్టం పటిష్టంగా ఎందుకు అమలు చేయడం లేదని వినతిపత్రం అందించేందుకు దిశా స్టేషన్కు శాంతియుతంగా వెళదామని చూస్తే ముందస్తుగా అక్రమ అరెస్టులు చేయడంపై మండిపడ్డారు ప్రశ్నించిన వారిని అక్రమ అరెస్టులతో వేధింపులకు గురి చేయకుండా దిశా చట్టానికి చట్టబద్ధత కల్పించేలా కృషి చేయాలని కోరారు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు పిలుపు మేరకు ఈరోజు దిశా చట్టం గురించి దిశా పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎండాడ మేము కార్యక్రమం చేపట్టాము గత 3 రోజులుగా పిలుపునిచ్చారు మరి ఈరోజు మేము వినతి పత్రం మహిళల మీద ఇన్ని దాళ్లు జరుగుతున్నాయని చెప్పేసని మేము ఇక మీదట ఇలాంటి వేవి జరగకూడదని చెప్పేసని మేము పోలీస్ స్టేషన్కి ఈరోజు ఎండాడ పోలీస్ స్టేషన్కి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈరోజు వెళ్దాం అనుకుంటే మమ్మల్ని వెళ్ళనివ్వకుండా ఇలాగ ఇంటికి తెల్లవారుజామునే 5:30కి వచ్చి మమ్మల్ని అవసరస్ చేశారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలాగా చేయరు
दिशा చట్టాలను తీసుకొచ్చి మహిళలకు ఎక్కడ రక్షణ లేదు పైగా చేస్తున్న వాళ్ళని కూడా మీరు అడ్డుకొని ఇలాగా ఇంట్ల దగ్గరికి వచ్చి మమ్మల్ని అవసరస్ చేయిస్తున్నారు ఇది ఎంతవరకు సభో మాకు అర్థమవలేదు రమ్య విషయం ఇంకా కోలుకోక ముందే ఆ అమ్మాయి విషయం ఇంకా తేలక ముందే మళ్ళీ వెంటనే చల్లారక ముందే గుంటూరులోని మరో రెండు హత్యలు చేయబడ్డాయి దళితుల మీద మరి దళితుల మీద ఎంత కక్ష కట్టుకున్నారో గాని మీరు వచ్చిన ఈ వైసీపీ పాలనలోనే ఇవన్నీ జరుగుతున్నాయి మరి ఏ రోజు మీరు ఈ దిశా చట్టాన్ని తీసుకొచ్చి 20 రోజుల్లోని అన్యాయం జరిగి దాళ్లు జరిగిన వాళ్ళకి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాము కఠినంగా శిక్షిస్తామని చెప్పిన మీరు మరి మాట తప్పను మడం తెప్పను అన్న వ్యక్తి మరి ఈ రోజు ఎక్కడ నిద్రపోతున్నారో మాకు అర్థం కావట్లేదు దళితుల మీద ఎక్కడ అన్యాయం జరిగినా దళితులే కాకుండా అదర్ వాళ్ళ మీద కూడా ఎక్కడ అన్యాయం జరిగినా సరే మీరు తక్షణమే దాని కఠినమైన శిక్ష వేస్తే దానికి అర్థం ఉంటది లేదు అనుకుంటే మరి మీరు ఏం నిర్ణయం తీసుకుంటారు ఈ దిశా చట్టాన్ని తీసివేయాలని చెప్పేసని మేము కార్యకర్తలం అందరం కూడా ఈ మీడియా ద్వారాగా ప్రభుత్వానికి తెలియజేసుకున్నాం దిశా చట్టం అమలు తీరుపై శాంతియుతంగా నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న తమను అప్రజాస్వామ్యంగా హరెస్ట్ చేయడం దుర్మార్గమని టీడీపీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు పుచ్చ విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గాజువాక స్టేషన్ వద్ద మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని ప్రశ్నించే వారిని అరెస్టు చేయించడం జగన్మోహన్ రెడ్డికి అలవాటని మండిపడ్డారు శాంతియుతంగా చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడమే కాకుండా అరెస్టులు చేయించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు రాష్ట్రంలో నాయకులకు భయం కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని దీనిని చూస్తూ ఊరుకోమని అరెస్టులకు భయపడేది లేదని భయపెట్టాలని చూస్తే మరింతగా ప్రతిఘటిస్తామని తెలిపారు దిశా చట్టానికి సంబంధించినటువంటి అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా దిశా పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్లి నిరసన తెలియజేయాలన్నటువంటి ఆలోచనతో మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ రోజు ఉదయాన్నే 7:30 గంటలకి మరి నన్ను అరెస్ట్ చేయడం జరిగింది అంతే కాకుండా టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడైనటువంటి రతన్ కాంత్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు పోలీస్ స్టేషన్ దగ్గర మమ్మల్ని తీసుకురావడం జరిగింది ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను ప్రజాస్వామ్య బద్ధంగా ఉన్నటువంటి పరిపాలనగా ఉందా లేదు అంటే రాజారెడ్డి పరిపాలన రాష్ట్రంలో జరుగుతా ఉందా అంటే ప్రశ్నించే తత్వం లేదా మాకు ప్రశ్నించే హక్కు మాకు లేదా అంటే ఎందుకు ఇయన్ని చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మాకైతే అర్థం కావట్లేదు ఇష్టం వచ్చినట్లు తీసుకొచ్చి మీరు ఇష్టం వచ్చినట్లు చేసుకుంటే ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు ఒక చట్టం లేదు ఏమీ లేకుండా ఈ ఇలాంటి మీరు దిశా చట్టం ఉందని చెప్పి పెట్టి అబద్ధాలు ఎంతవరకు మీరు ఇంకా చెప్తారు ప్రజలు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఇది కరెక్ట్ కాదు మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది స్వేచ్ఛా జీవితం ఉంది ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కడికి ప్రతి పౌరుడికి కూడా ఉంది ఏమనుకుంటూ ఉన్నారు మీరు అసలు మాకు అర్థం అవట్లేదు ఖచ్చితంగా దీన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇంకా మేము నిరసనలు తెలియజేస్తాం అవసరమైతే జగన్మోహన్ రెడ్డి హోంమంత్రి ఇల్లులు కూడా ముట్టడించే ప్రయత్నం కూడా భూ ఆక్రమణలపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా విశాఖలోని వైకాపా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు డబ్బు భూముల కొనుగోలు భూ ఆక్రమణలపై తనకు ఆసక్తి లేదన్నారు భూ వ్యవహారాల్లో తలదూరుస్తున్నారని ప్రతిపక్షాలు తనపై ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు ఉత్తరాంధ్ర జిల్లాలను సీఎం చూసుకోమన్నందునే దృష్టి పెట్టానని ఆయన పేరును ఇప్పటివరకు విశాఖలో స్థలాలు భూములు లేవని భవిష్యత్తులో విశాఖలో స్థిరపడాలనుకుంటున్నట్లు తెలిపారు తన పేరు చెప్పి భూ ఆక్రమణలకు పాల్పడితే టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు కొన్ని కొన్ని ఆరోపణలు నా దృష్టికి వస్తా ఉన్నాయి నేనేదో భూమి వ్యవహారాల్లో తలదూరుస్తున్నానని పంచాయతీలన్నీ చేస్తున్నానని రకరకాలైనటువంటి ఆరోపణలు ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్నారు నేను ఈరోజు హైదరాబాద్లో ఉండే ఇల్లు కూడా నేను రెంటల్ ప్రమైసెస్లో ఉంటున్నాను నేను డబ్బు పట్ల ఆసక్తి లేదు అని మీ అందరికీ కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకో మొట్టమొదటి నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఉత్తరాంధ్ర జిల్లాలు చూసుకోమన్నారు అప్పటి నుంచి కూడా ఉత్తరాంధ్ర జిల్లాలు చూసుకుంటున్నానే కానీ ఇక్కడ భూములను ఆక్రమించాలనని భూములు కొనుగోలు చేయాలనని లాభార్జన చేయాలనని ఉద్దేశం భగవంతుడి సాక్షిగా నాకు లేదు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటాను ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటే అది మన పార్టీ వాళ్ళైనా వేరే పార్టీ వాళ్ళైనా ఒకటే ఒక సిద్ధాంతం అది ప్రభుత్వ భూముల్ని ప్రజలకే చెందాలి కానీ నాయకులకు కాదు అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మి
మన పార్టీ వాళ్ళు ఆక్రమించుకున్నది కూడా నేను గవర్నమెంట్ కి రెస్యూమ్ చేయడం జరిగింది. రైతులు చేసేటటువంటి ఉద్దేశం లేదు, భూమి కొనుగోలు చేసేటటువంటి ఉద్దేశం లేదు. నేను గాని నా కుటుంబ సభ్యుల పేరుతో గాని ఎటువంటి భూమి ఇక్కడ లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. నేను ఒకవేళ ఇక్కడ స్థిరపడినట్లయితే ఇక్కడే స్థిరపడాలనుకుంటున్నాను. స్థిరపడితే భీమిలి దగ్గర దూరంగా ఒక 4-5 ఎకరాల వ్యాపార భూమిని కొని అదే క్షేత్రంలో వ్యాపార క్షేత్రంలోనే నేను ఇక్కడే నా తను చాలిస్తాను, గాని నేను వేరే ఉద్దేశం లేదు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా. నేను మరొక్కసారి మనవి చేస్తా ఉన్నా, ఎవరైనా నా పేరు చెప్పి దుర్వినియోగం చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడి అధికారులకు కూడా నా పేరు ఉపయోగించి అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి ఏదైనా సెటిల్మెంట్ చేయాలనని ప్రయత్నిస్తే గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ నా దృష్టికి వచ్చాయి. ఇమిడియట్ గా సిపి గారితో చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయించడం జరిగింది. ఎవరైనా కూడా టోల్ ఫ్రీ నెంబర్, నేను ఇవ్వబోయేటటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కి మీరు ఫోన్ చేసి అది రికార్డ్ అవుతుంది, ఆ రికార్డ్ అయిన దాన్ని కంప్లైంట్ గా తీసుకోవడం జరుగుతుంది, ఆ కంప్లైంట్ మీద తప్పకుండా చర్యలు తీసుకోబడతాయి అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఒకటే ఒక ధ్యేయం, అభివృద్ధే ధ్యేయం. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయించాలి. ఇది నేను మనసా వాచా నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నానే తప్ప నాకు వ్యక్తిగతంగా స్వార్థంతో నేనేదో డబ్బులు సంపాదించాలన్నటువంటి ఉద్దేశం నాకు లేదు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలన్న పిలుపు మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గం నరసింహనగర్ పోర్టు స్టేడియం వెనుక సైడ్ గేటు దగ్గర ఉన్న గుంతల రోడ్డుపై నిరసన తెలియజేశారు. నిరసనలో పాల్గొన్న విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జి పసుపులేటి ఉషాకిరణ్ మాట్లాడుతూ నగరంలో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, పెద్ద పెద్ద గుంతలతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అక్టోబర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు శ్రమదానం చేసి రోడ్ల రిపేర్లు స్వయంగా చేస్తామని తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్ల అధ్వాన పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి, దానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టే విధంగా ఒత్తిడి తీసుకురావడానికి మా అధ్యక్షులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టమని పిలిపించారు. దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములు అవడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి అంశం. మరి భారతదేశంలో రోడ్లు అధ్వానంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో చూస్తే 10వ రాష్ట్రంగా మన రాష్ట్రం ఉందంటే మన రాష్ట్ర పరిస్థితి, మన రోడ్ల పరిస్థితి ఎలా ఉండేదని అర్థమవుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆర్థిక సంవత్సరానికి గాను సుమారుగా 6,400 కోట్లు రోడ్ల మరమ్మతుల కోసం రిలీజ్ చేస్తుంటే, మరి కేవలం జాతీయ రహదారులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం దృష్టి పెడుతుంటే, మరి పట్టణాలకి నగరాలకి అలాగే గ్రామీణ ప్రాంతాలకి సంబంధించిన రోడ్లు బాగు చేయించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వాటి మీద దృష్టి పెట్టలేదని జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఈరోజు విశాఖపట్నంలో సీతమ్మధార నుంచి మురళీనగర్ కనెక్టివ్గా ఉన్నటువంటి ఈ రోడ్డులో దాదాపుగా 6 నుంచి 7 వార్డులు 45, 46, 47, 49, 50, 51 వార్డులకు సంబంధించినటువంటి ప్రజానీకం అనేక మంది క్షణానికి వేల సంఖ్యలో ఇటువైపు ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ గుంటలు ఉండటం వల్ల, రాత్రిపూట లైట్లు లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు సంభవించడం, వాళ్ళు వికలాంగులుగా మారే పరిస్థితికి పోతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు. మేము జీవీఎంసీ వాళ్ళని వెంటనే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఈ రోడ్డు రిపేర్లు చేయించాలి. కాని పక్షంలో అక్టోబర్ 2న శ్రమదానం పేరుతో మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేమే ఈ రోడ్డులని బాగు చేసే కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేస్తున్నాం. జై జనసేన. కోడి పందాలు చూసాం, పొట్టేళ్ల పందాలు చూసాం, చివరకు గుర్రపు పందాలు కూడా చూసాం. కానీ కని విని ఎరుగని పందుల పోటీలు జరగడం విశేషం. ఇది ఎక్కడో మారుమూల పల్లెలో కాదండోయ్. మహావిశాఖ నగరం గాజువాక సమతానగర్ జంక్షన్ జీవీఎంసీ పార్కులో ఆకతాయిలు నిర్వహించటం, ప్రజలు గుమిగూడి కేరింతలు కొడుతూ ఆనందించటం విశేషం. గురువారం గాజువాక సమతానగర్ జంక్షన్లో జీవీఎంసీ పార్కులో 2 పందులకు పోటీ పెట్టి కొంతమంది యువకులు కేరింతలు కొడుతూ ఆనందించారు. సుమారు గంటసేపు ఈ 2 పందులు మధ్య పోటీ జరిగింది.
రహదారి పక్కనే చుట్టూ అపార్ట్మెంట్ల మధ్యలో బహిరంగంగా ఈ పోటీ నిర్వహించారు. పైగా పందాలు కూడా కోసుకున్నారు. జనం గుమిగుడి ఉండడంతో అటుగా వెళ్లిన వారు ఆగి మరీ పోటీలను చూసి ఆశ్చర్యపోయారు. పందాలను ప్రభుత్వం నిషేధించినా పందెం ప్రియులు తోటల్లోనో మారుమూల ప్రాంతాలలో పోలీసుల కంటపడకుండా నిర్వహిస్తారు. ఇక్కడ మాత్రం ప్రధాన జంక్షన్ రోడ్డు పక్కనే నిర్వహిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పందుల నియంత్రణకు గ్రేటర్ విశాఖ కమిషనర్ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ప్రకటిస్తున్నప్పటికీ జోనల్ పరిధిలో కొంతమంది కింది స్థాయి అధికారులు పందుల పెంపకందారులకు సహకరిస్తూ ముందస్తు సమాచారం అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గాజువాకలో పందుల స్వైరవిహారం ఎక్కువగా ఉన్నా నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్నారని, అందువలనే భయపడకుండా జనావాసాల మధ్యలో బహిరంగంగా పందులు పోటీ పెట్టుకుని ఆనందిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పశువులకు పందులకు లైసెన్స్ జారీ విధానం కౌన్సిల్ వారి యొక్క తీర్మానం మేరకు నగరంలో ఉన్న పశువులకు పందులకు విధిగా లైసెన్స్ పొందాలని యజమానులకు తెలియజేయడమైనది. దాని నిమిత్తం ఒక్కొక్క పశువులకు 500 రూపాయలు లైసెన్స్ రుసుము కట్టవలనని తెలియజేయడమైనది. మరియు పశువులను పందులను పెంపకదారులకు 10 సంఖ్యల గల గుర్తింపు యూనిక్ ఐడి ఇవ్వడం కూడా జరిగింది. ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి పాల్పడిన వ్యక్తిని ఒక్కరోజులోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వివరాలను క్రైమ్ డీసీపీ వి సురేష్ బాబు మీడియాకు వెల్లడించారు. సత్యం జంక్షన్ వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎంని బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి బలవంతంగా తెరవడానికి ప్రయత్నించాడని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ ద్వారకా క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి రోజు వ్యవధిలోనే ఏటీఎంలో దొంగతనానికి పాల్పడ్డ పల్లికల శివను గురువారం అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. సమయంలో భీమ్ కుమార్ అని చెప్పి ఎస్బీఐ మేనేజర్ సత్యం జంక్షన్ నుంచి మన ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళే రోజు దారిలో ఉంది. ఆయన మా సిఐ గారికి ఫోన్ చేసి వాళ్ళ ఏటీఎం ఎవరో దొంగలు అటెంప్ట్ చేశారు, యాక్షన్ తీసుకోమని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ వచ్చిన వెంటనే మన ద్వారకా సిఐ రామారావు గారు, వారి ఎస్ఐ గారు ఎస్ఐ శివ, వాళ్ళ సిబ్బంది ఇమ్మీడియట్గా ఆ సీన్ ఆఫ్ ఆఫెన్స్కి వెళ్ళడం, అక్కడ కొంత క్లూస్ సంపాదించడం, ఇమ్మీడియట్గా 9 గంటలకల్లా ఈ ముద్దాయిని అరెస్ట్ చేయడం ఈ కేసులో జరిగిందండి. ఈ ముద్దాయి పేరు పారికల శివ. ఈయనకి 27 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇతను పెయింటింగ్ వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే ఆయనకి బాగా తాగుడు అలవాటు ఉంది, కొన్ని వైసెస్ కూడా ఉన్నాయి. దానివల్ల ఇతనికి వచ్చే ఆదాయం సరిపోక ఈ దొంగతనాలకు రిసార్ట్ అవుతున్నట్టుగా అర్థమవుతుంది. ఇంతకుముందు ఎటువంటి నేరాలు కూడా చేయలేదు. ఇంకా మేము వెరిఫై చేస్తాము, ఈ ఫింగర్ ప్రింట్స్ అవి తీసుకు. ప్రస్తుతానికైతే ఎటువంటి నేరాలు ఇంతకుముందు చేసినట్టుగా మాకు నిర్ధారణ కాలేదు. ఈ పోలీస్ పార్టీ వితిన్ 3-4 అవర్స్లో ముద్దాయిని అరెస్ట్ చేయడం ప్రశంసనీయం. సిపి గారు అలాగే నేను మా టీంనందరినీ కూడా అభినందిస్తున్నాము. మంచి డైరెక్షన్ ఇచ్చిన మా ఏసీపీ శ్రావణ్ కుమార్ గారిని కూడా అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి కార్యక్రమాలు 14వ వార్డు సీతమధార్లో మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఆయన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ కెకే రాజు ముందుగా వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో 14వ వార్డు కార్పొరేటర్ కె అనిల్ కుమార్ రాజు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు, 48వ వార్డు నీలి రవి, సురారెడ్డి, సుబ్బురెడ్డి, సత్యనారాయణరెడ్డి, బోస్ తదితరులు పాల్గొన్నారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత దాదాపుగా గుర్తుండేవి
మన కుటుంబ సభ్యులైనా సరే ఒక సంవత్సరం కాదు అనుకోండి ఇంకొక ఆరు నెలలు అటువంటిది 12 సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఈ రోజు కూడా మన మనందరి మధ్యలో జీవించున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ భారతదేశంలోనే అది రాజశేఖర రెడ్డి గారు అని చెప్పండి ఈరోజు కూడా రాష్ట్రాన్ని ఎంతోమంది నాయకులు పరిపాలించారు పట్టుమని ఇద్దరు ముగ్గురు కూడా పలానా వ్యక్తి టైంలో ఏం సాధించారు పలానా వ్యక్తి సీఎంగా ఉండగా ఏం పథకాలు పెట్టారంటే సాధారణంగా మనకి ఎవరికి గుర్తురావు ప్రభుత్వం మారిన వెంటనే ఆ పాత ప్రభుత్వం తాలూకు పథకాలన్నీ మనం మర్చిపోతూ ఉంటాం పథకాల పేరు చెప్తే గుర్తొచ్చే నేతలు కొంతమంది అయితే ఆ పథకాల వల్ల పేరు వచ్చే నాయకులు కొంతమంది ఉంటారు ఎప్పటికీ రోడ్డు మీద కొయ్యి కొయ్యి కొయ్యమంటే అయితే మనకు గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్ట్ అంటే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు వచ్చేది కరెంట్ అంటే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు ఇలా ఎన్నో 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 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మనందరి మధ్యలో సుస్థిర స్థానాన్ని సమకూర్చుకొని తను పోతూ పోతూ ఒక యంగ్ అండ్ డైనమిక్ హీరో లాంటి సీఎంను మనకు అందించిపోయారు వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి కార్యక్రమాన్ని పెదగంట్యాడ జంక్షన్ లో 64వ వార్డు ఇన్ఛార్జ్ ధర్మాల శ్రీనివాసరావు 75వ వార్డు ఇన్ఛార్జ్ గొందేసి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవన్ రెడ్డి రాజశేఖర రెడ్డి విగ్రహానికి గజమాల వేసి నివాళులర్పించారు అనంతరం పేదలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు అందరు ముందు గారికి అలాగే జీవి రావణ గారికి అలాగే రాము గారికి కేశవరావు గారికి ప్రభాకర్ రెడ్డి గారికి బాబు గారికి మధు గారికి మన రెడ్డి గారికి మల్లె పెంకయ్యకు చెందిన ఇంజనీర్ మొరవలు అందరూ కూడా పేరు పేరున అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ పనిచేసినటువంటి 64వ వార్డు 75వ వార్డు కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మనకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఆనాడు ప్రపంచంలో సృష్టించాయి 108 కానీ ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ పేదలకు పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో మరి వారికి ఆరోగ్యశ్రీ ద్వారా చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ చూసాం ఇటువంటి కార్యక్రమాలు దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల ద్వారా మరి పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి గారి యొక్క రైతులకు కానీ మరి ఆయన పరిపాలన పథకాలు కానీ అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా జరిగాయి మరి అనుకున్న సంఘటనలు ఆయన మరణించడం మరి చాలా బాధాకర విషయం వేలాది మంది ప్రజలు మరణించిన తర్వాత చనిపోవడం జరిగింది మరి ఇందులో భాగంగా మన అందరం కూడా చూసాం ఆయన యొక్క పరిపాలన అదేవిధంగా ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి అదే పరిపాలన కొనసాగిస్తూ తండ్రి బాధలో మరి ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు ఆ నాన్నగారు చేసినట్టు సంక్షేమ పథకాలు రెట్టింపు చేసి బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తున్నందుకు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసిన వేపగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు ప్రతిపక్ష పార్టీ ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఏడాదికి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ చక్రవర్తి ఎంపీడీఓ మంజులవాణి హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేవుడు ఎల్బి నాయుడు స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చాలా మనసుకి ఆనందంగా సంతోషంగా ఉంది ఎందుకంటే పోయిన సంవత్సరం జగనన్న విద్యాకానిక కిట్లు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినప్పుడు నేను చెప్పాను వచ్చే సంవత్సరానికల్లా మీ స్కూల్ని అభివృద్ధి చేస్తాను పిల్లలెవరూ కూడా కిందన కూర్చుండేటువంటి పని ఉండదు అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది మళ్ళీ కరెక్ట్గా సంవత్సరం తిరిగేలోపు మరి వేపగంటలో ఉన్నటువంటి ఈ స్కూల్ని సుమారుగా 75 లక్షల రూపాయలతో మరి ఇంత చక్కగా అభివృద్ధి చేసినందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారికి మా పెందుర్ నియోజక ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
చల్లని దీవెనలు ఆశీస్సులు ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలిపించారు. గెలిపించిన తర్వాత మరి ఎంత చక్కగా విద్య కోసం, వైద్యం కోసం, రైతాంగం కోసం మరి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు రూపొందించారంటున్నది మనందరం కూడా ఆలోచన చేయాలి. ఆ రోజు మేము ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాము మా ప్రచారంలో వచ్చినప్పుడు, అమ్మా మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి, అమ్మఒడి కింద ఒక్కొక్కరికి సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పాం. అందుకున్నా మీ పిల్లల్ని ఎప్పటి నుంచో మీ అందరికి కూడా తెలుసు, ఎన్నో ప్రభుత్వాలు చూసుంటారు, ఎంతమంది నాయకులు చూసుంటారు, ఏ రోజైనా ఏ ప్రభుత్వం అయినా ఏ నాయకుడైనా మీ పిల్లల్ని చదివించుకోండి అని చెప్పి 10 రూపాయలు మీకు ఇచ్చారమ్మా, ఇచ్చారా ఏ ప్రభుత్వం ఏ నాయకుడైనా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ పిల్లల్ని మీరు చదివించుకోవడం కోసం మీకు సంవత్సరానికి 15,000, 5 సంవత్సరాలకి 75,000 రూపాయలు ఇస్తున్నారు. ఎప్పుడైనా చూసాం ఇటువంటి ముఖ్యమంత్రిని? ఇప్పటి వరకు ఎలా ఉండేదంటే మనం ఫీజులు కట్టాలి, డబ్బులు ఎక్కడి నుంచి రావాలి, పిల్లలకు పుస్తకాలు కొనాలి, వీటికి డబ్బులు ఎక్కడి నుంచి రావాలి, బట్టలు కొనాలి, డబ్బులు ఎక్కడి నుంచి రావాలని చూసేవాళ్ళు. కానీ ఇక్కడ అలా కాదే, మేమే డబ్బులు ఇస్తాం, మీరే అన్ని కనుక్కోండి అని చెప్పి మరి అంత చక్కగా మీ పిల్లల్ని మీరు చదివించడం కోసం సంవత్సరానికి 15,000, 5 సంవత్సరాలకు ఎంతమ్మా? 75,000 రూపాయలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మనందరం కూడా ఆలోచించాలి. ఎప్పుడు ఇస్తున్నారమ్మా? సంక్రాంతి పండుగలో. సంక్రాంతి అనగానే గుర్తొస్తుంది అమ్మా. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సంక్రాంతి కానుక అని వచ్చేది, గుర్తుందా? సంక్రాంతి కానుక అంటే ఏదో పెద్ద కానుక ఇస్తారని చెప్పి చూస్తే ఆ బ్యాగ్ తెచ్చేసరికి అందులో ముక్కుపోయిన పప్పు బలాలు తప్పించేవి ఉండేవి కాదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజమైనటువంటి సంక్రాంతి ఎప్పుడమ్మా? ఏ తల్లిదండ్రులకైనా మీ పిల్లలు మంచి చదువులు చదువుకొని భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్తే అంతకన్నా నిజమైనటువంటి సంక్రాంతి ఎవరికైనా ఉంటుందా అని అడుగుతున్నా. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మీ పిల్లల్ని మంచి భవిష్యత్తు ఉండాలి, వాళ్ళు చక్కగా చదువుకోవాలి అని చెప్పి మరి ప్రతి సంవత్సరం కూడా 15,000 రూపాయలు వేస్తున్నారు. మీరు అదంతా కూడా గుర్తు పెట్టుకొని ఎప్పుడు జగన్మోహన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి కార్యక్రమాలు 42వ వార్డు న్యూ కాలనీలో వార్డు కార్పొరేటర్ ఆళ్ల లీలావతి, శ్రీను దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు. వైసీపీ నేతలు మాట్లాడుతూ ఎందరో ముఖ్యమంత్రులు మారారు గాని ప్రజల గుండెల్లో నిలిచిన ముఖ్యమంత్రి మాత్రం ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమేనని తెలిపారు. ఆరోగ్యశ్రీతో ఎన్నో ప్రాణాలను నిలిపిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు ఆళ్ల శ్రీను, మాజీ కార్పొరేటర్ బురుసు జగదీష్ పాల్గొన్నారు. 42వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిని ఆళ్ల లీలావతి, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డిగా వర్ధంతి సందర్భంగా కార్యక్రమం జరుపుతున్నాం అండి. మా కార్యక్రమం వచ్చిన అందరికీ నమస్కారం అండి, కృతజ్ఞతలు. బులుసు జగదీష్, మాజీ కార్పొరేటర్ అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 12వ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే మా యొక్క 42వ వార్డులో కార్పొరేటర్ శ్రీమతి ఆళ్ల లీలావతి గారు, శ్రీమతి ఆళ్ల శ్రీను గారి ఆధ్వర్యంలో కూడా ఈ న్యూకోలీ ప్రాంతంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పిల్లలందరికీ, విద్యార్థులకి నోటు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ప్రజల యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయారు. అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చి వెళ్ళారు, కానీ ఎవరికి కూడా ఆ స్థానం రాకుండా పోయింది. ఒక్క రాజశేఖర రెడ్డి గారికే వచ్చింది. కారణం, విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, అందరూ కూడా చదువుకోవాలి, వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి అనేటువంటి ఆలోచనతోటి ఫీజు రీఎంబర్స్మెంట్ కార్యక్రమాన్ని, అలాగే పేదవాళ్ళ కోసము ఆరోగ్యశ్రీ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా అనేక మంది పేదవాళ్ళు, రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు, టాక్సీ డ్రైవర్లు, ఎవరూ కూడా వైద్యం చేయించుకోలేనటువంటి పరిస్థితుల్లో కేర్ హాస్పిటల్ కానీ, అపోలో హాస్పిటల్ కానీ గేటు దగ్గరకు కూడా వెళ్ళలేనటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ నిలబడినటువంటి నేను, చరణ్ గారు కానీ, ఆళ్ళ శ్రీను గారు కానీ కౌంటర్లోకి వెళ్ళి డబ్బులు కట్టుకునే వరకు మాకు టైం ఉంటుంది. వాళ్ళకి నేరుగా కూడా గేటు దగ్గర నుంచి నేరుగా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మహనీయుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి. ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఇవాళ ఇక్కడ చేసుకుంటున్నాము. మన యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఆశయాలు ఏవైతే ఉన్నాయో, వాటిని అన్నింటినీ కూడా నవరత్నాల పేరుతోటి తూచా తప్పకుండా అమలు చేస్తూ పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి, అట్టడుగు వర్గాల యొక్క అభ్యున్నతి కోసము, వాళ్ళ యొక్క సంక్షేమం కోసము నిరంతరము పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క బాటలోనే తండ్రికి తగ్గ తనయుడిగా అనిపించుకొని పనిచేస్తున్నారని మన వారికి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి 35వ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ప్రసాద్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ద్రోణంరాజు శ్రీవాత్సవ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్షయపాత్ర ఫౌండేషన్ సమకూర్చిన నిత్యావసర సరుకులను పారిశుద్ధ్య కార్మికులు ఆర్పీలకు అందజేశారు. వీరు మీడియాతో మాట్లాడుతూ కేవలం 6 సంవత్సరాలు పదవిలో ఉన్నా 100 సంవత్సరాలకు తగిన అభివృద్ధి చేశారని తెలిపారు. ఆయన బాటలోనే తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యుత్తమ పాలన అందిస్తున్నారని కొనియాడారు. మన మహానేత రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం చేసుకోవడం అనేది నిజంగా ఎంతో అవసరం. ఎందుకంటే అలాంటి మహానుభావులు కోటికో నోటికో ఒకరు ఉంటారు. అలాంటి వ్యక్తి కేవలం 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన అదొక 100 సంవత్సరాలకి తగ్గట్టుగా ఆయన మర్చిపోకుండా ఉండే విధంగా ఆయన సంక్షేమ బాటలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లారు. ఈరోజు మన దురదృష్టం మహానేతను మనం కోల్పోయాం. ఆయన ఒక ఫ్లైట్ క్రాష్లో అకాల మరణం చెందడం జరిగింది. కానీ ఆయన వాళ్ళ తనయుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ద్వారా ఆయన మనకు ఒక వజ్రంలాగా మనకి ఇచ్చారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎంతో అపరూపంగా ఆప్యాయంగా ఒక వజ్రాన్ని చూసుకున్నట్టే చూసుకోవాలి. ఎందుకంటే దివంగత మహానేత మరువలేని మరుపురాణి మహోన్నత మహామనిషి అపర భగీరథులు స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి నిజంగా ఆయన మనతో లేకపోవడం మనందరికీ కూడా చాలా 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 దురదృష్టకరం. ఎందుకంటే ఆ రోజు 2004 నుంచి కానివ్వండి 2009 నుంచి కానివ్వండి రాష్ట్ర పరిపాలన ఎలా ఉండేదంటే 100కి 150 స్పీడ్లో అభివృద్ధి వైపు వడివడిగా కాకుండా 150 జెట్ స్పీడ్లో ముందుకు దూసుకుపోతూ సాగేది. మీ పిల్లలు చదువుకుంటారు అని అంటే బీసీ వర్గం నుంచి మీరు చదివించండి ఫీజు నేను కడతాను అన్నారు. అలాగే దేశం అభివృద్ధి చెందాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా సరే ప్రొడక్షన్ ఇంపార్టెంట్. అటువంటి ప్రొడక్షన్ అంటే రైతు ఏదైనా సరే పంట పండిస్తేనే అది ఎక్స్పోర్ట్ చేసి మనం దాని ద్వారా రూపాయి మనకి లిక్విడ్ రూపంలో మన స్టేట్లో వచ్చే విధంగా మనకి ఆకలి లేకుండా ఫుల్గా ప్రతి ఒక్కరికి కూడా కడుపు నింపే విధంగా వ్యవసాయం కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా చేస్తానన్న రైతుకి ఉచితంగా కరెంట్ ఇచ్చారు. ఇంత కరోనా కోవిడ్ క్రైసిస్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో తీసుకొచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికే దక్కిందని అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కానివ్వండి పార్టీలో కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా సైనికులుగా పనిచేయడం మనందరికీ కూడా ఆనందదాయకంగా ఉండాలని చెప్పేసి ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని ప్రతి ఒక్కరు కూడా సంస్మరణ చేసుకొని ఆయన స్మరించుకొని ముందుకు దూసుకుపోవాలనే సదుద్దేశంతో ఆయన లేనప్పటికీ ఆయన ఉన్నట్టుగా ప్రతి ఒక్కరు ఊపిరిలో పేదవాడి ఊపిరిలో కూడా ఉన్నారని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మన కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి వడ్లపూడి గ్రామదేవత శ్రీశ్రీశ్రీ కుంచుమాంబ అమ్మవారి పండుగ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ వార్డు కార్పొరేటర్ బొండా జగన్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్లపూడిలో వెలసిన ఈ అమ్మవారు ఎంతో మహిమగల అమ్మవారిని ప్రతి ఏటా అమ్మవారి పండుగ అంగరంగ వైభవంగా జరిగేదని తెలిపారు. కరోనా కారణంగా నిబంధనలు పాటిస్తూ అమ్మవారికి పసుపు కుంకుమలు ఇవ్వాలని కోరారు. మరి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే మరి మా గ్రామంలో ఉన్న ఏకైక మరి ఎంతో ఇదిమాట అంటే ఈరోజు ఇక్కడికి వచ్చి గుళ్ళో ఏదైతే ఎన్నుకోబడ్డటువంటి యువ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ 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 కుంచుమాంబ గ్రామదేవత మా వండపూడి సంబంధించి మరి ఈరోజు పసుపు కుంకాలు ఇచ్చే కార్యక్రమం జరిగిందండి. మరి గడిచిన 2 సంవత్సరాలుగా ఈ కరోనా కారణం తెల్లవేళ అందరికీ ఉండాలని ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని మన పిల్లపాపలు అందరూ కూడా మంచి ఉన్నతమైన స్థాయిని వచ్చేటట్టుగా అమ్మ
అమ్మవారి యొక్క ఆశీస్సు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ యువతికి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టుగా తల్లివారి యొక్క ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి నేను కోరుకున్నాను. అలాగే ఈ ప్రాంతంలో కుంచుమ్మ అమ్మవారు అంటే బాగా ప్రసిద్ధి. కోరిన కోరికలు తీర్చే తల్లి కల్పవల్లి. మరి అమ్మవారి ఆశలు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉండాలి, అందరూ స్థిరపడతారని ఆశిస్తూ, అలాగే ఇంత ఘనంగా చేసినటువంటి నూతనంగా ఎన్నుకున్నటువంటి మరి కమిటీకి అలాగే పెద్దలు గ్రామ పెద్దలందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ అందరి కోరికలు తీరాలని కోరుకుంటాను. రాజీవ్ వెలగడం జరిగింది. అలాగే మా గ్రామంలో అనేకమైన విషయాలు అవును. ఓన్లీ కుంజమ్మ అమ్మవారి దయ వల్ల మా గ్రామంలో ఈరోజు ఇంకా కార్పొరేట్ అయ్యాకన్నా రాష్ట్రం అన్నయ్య 8 లక్షల రూపాయలు ఇచ్చారు ఎలక్షన్ ముందు 2014లో. వచ్చి దండం పెట్టాలని ఎమ్మెల్యే అయ్యాలి, నేను కార్పొరేట్ అయ్యాను. మా గ్రామంలో ఎంతమంది ఉద్యోగాలు సంపాదించారని, ఈరోజు గ్రామంలో ఎంత బాగుందంటే మా ఫోన్లో అమ్మవారు కుంజమ్మ పైరమ్మ అమ్మవారు దేవులతో దయవలతో ఈరోజు మనం మేము ఈ స్థాయికి వచ్చాం. దానికి మన గవర్నర్లు కల్లా శ్రీనివాసరావు గారు పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు రావడం జరిగింది. ఆయన కూడా తమ అమ్మ ఐపీఎల్ తరహాలో వైజాగ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ 2021 బీపీఎల్ సీజన్ 2 టోర్నమెంటును అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. ఈ మేరకు టోర్నీ గోడపత్రికను కేఆర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం రాజా ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యే రోజా చేతుల మీదుగా హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, పరిపాలన రాజధానిగా మారుతున్న విశాఖ సిటీలో ఇటువంటి టోర్నీలు నిర్వహించడం చాలా అభినందనీయమని, వీటి వలన నగర ఖ్యాతి మరింత పెరుగుతుందన్నారు. టోర్నీలో పాల్గొంటున్న క్రీడాకారులకు, నిర్వాహకులకు ఎమ్మెల్యే రోజా అభినందనలు తెలిపారు. త్వరలో స్టార్ట్ కాబోతున్న వైజాగ్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ప్లేయర్స్ కి ఆర్గనైజర్స్ కి ఆల్ ద బెస్ట్. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న నిరసన దీక్షల్లో భాగంగా జీవీఎంసీ గాజువాక జోన్ 6 కార్యాలయం వద్ద కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు జి సుబ్బారావు మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను పెర్మనెంట్ చేస్తానన్న మాట నిలబెట్టుకోవాలని, అప్కోస్ విధానం రద్దు చేయాలని, కనీస వేతనం 24,000గా నిర్ణయించాలని, పెర్మనెంట్ చేశాకే సచివాలయాలకు బదలాయించాలని డిమాండ్ చేశారు. ఏపీ రాష్ట్ర మున్సిపల్ కమిటీ అయితే ప్రధానంగా ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మాశ్రయ సంస్థ పెట్టి ఈ కార్మికులందరినీ కూడా ఆత్మాశ్రయ జాయిన్ చేసి వారందరికీ కూడా ప్రతి నెల 5వ తారీఖు జీతాలు ఇస్తామని, రెగ్యులర్గా ఈఎస్ఐ పిఎఫ్ కూడా చెల్లిస్తామని, త్వరలో పర్మనెంట్ కార్మికుల్లాగే వాళ్ళందరినీ కూడా నేను పర్మనెంట్ చేస్తానని చెప్పి కూడా ఆయన వాగ్దానం చేయడం జరిగింది. కానీ ఈరోజు ఆప్కాస్ వచ్చిన తర్వాత ఆప్కాస్లో కండిషన్ చూస్తే, సంవత్సర కాలం పని చూసిన తర్వాత పని బాగా లేదు అని అనుకుని సంతృప్తి పడితే, ఆ రకం సంతృప్తి లేకపోతే మాత్రం నా ఉద్యోగం తీసేయచ్చు అని కార్మికులతో అండర్టేకింగ్ తీసుకుని ఈ ఆప్కాస్ యొక్క కండిషన్ పెట్టడం జరిగింది. ఇప్పటికి కూడా ఆప్కాస్ వచ్చిన తర్వాత ప్రతి నెల జీతాలు లేవు. 5 నెలలు 6 నెలలు హెల్త్ అలవెన్స్ ప్రకటించాడు ఆయన. 12 మాసాలు 13 నెలలు కూడా హెల్త్ అలవెన్స్ ఇవ్వాలన్నటువంటి కార్పొరేషన్ ఉన్నాయి. విశాఖపట్నం కూడా 12 మాసాల పాటు హెల్త్ అలవెన్స్ లేదు. నేను ఏదో సెట్ చేయడం 2 నెలలు చేశాను. 540 మందికి ఇప్పటికీ కూడా జీతాలు లేవు 6 నెలలుగా. ఈ ఆప్కాస్ యొక్క పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఈ ఆప్కాస్ రద్దు చేయాలి అనేది మా ప్రధానమైన డిమాండ్. ఆప్కాస్ రద్దు చేయడంతో పాటు ఈఎస్ఐపిఎఫ్ అనేది చాలా కీలకమైంది. ఈఎస్ఐపిఎఫ్ వసూలు చేసి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు తప్ప జమ చేయట్లేదు. దానివల్ల ఏమవుతుంది, ఈఎస్ఐకి వెళ్తే వైద్యం చేయట్లేదు, డబ్బులు లేవని. ఇది ప్రాణాంతకంగా మారుతూ ఉంది. ఈఎస్ఐపిఎఫ్ జమ చేయకుండా కాలక్షేపం చేయడం జరుగుతుంది. దాంతోపాటు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, హైకోర్టు కూడా తీర్పు ఉన్నాయి. విశాఖపట్నంలోనే బాలవాడి కార్మికులు కూడా తీర్పు ఇచ్చారు. సమాన పని సమానం ఇవ్వాలి, కార్మికులు పనిమెంట్ చేయాలని చెప్పి కోర్టు తీర్పులు ఉన్నాయి. అయినా అమలు చేసే పరిస్థితి లేదు. మరి ఈ నేపథ్యంలో ఆప్కాస్ రద్దు చేయాలని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాడవాడల వైఎస్ఆర్ వర్ధంతి, నివాళులర్పించిన వైసీపీ శ్రేణులు. దిశ స్టేషన్ల ముట్టడి నేపథ్యంలో టీడీపీ నేతలు హౌజ్ అరెస్ట్.
జగన్ పై మండిపడ్డ మహిళా యువజన నేతలు. డబ్బు భూములు అక్రమాస్తులపై వ్యామోహం లేదు. టీడీపీ ఆరోపణలను తిప్పికొట్టిన విజయసాయిరెడ్డి. రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టండి, లేకుంటే మేమే బాగు చేసుకుంటాం. జనసేన నేతల వినతి. కోడి అయినా గొర్రె అయినా పందైనా పోటీలకు కాదేది అనర్హం. గాజువాకలో పందుల పోటీ నిర్వహించిన ఆకతాయిలు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్. We'll be right back.